నా పేరు డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి. నా నర్సింగ్ హోమ్ పేరు చాణక్య నర్సింగ్ హోమ్. నేను రాయవరలో ప్రతి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి జనరల్ ప్రాక్టీసు గైనిక్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. మాది 50-బెడ్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్. దీనికి ఆర్థోపెడిక్స్, అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ జనరల్ హెచ్ఆర్ఎస్కి గవర్నమెంట్ నుంచి ఆథరైజేషన్ ఉంది. మేము ఆరోగ్యశ్రీ వర్క్ చేస్తూ మిగిలిన రొటీన్ వర్క్ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం దీని కరోనాకి వ్యాక్సిన్ అనేది తయారు చేయడం అన్ని కంట్రీస్ కూడా మొదలుపెట్టాయి. ముఖ్యంగా వ్యూహాన్లో మొదలుపెట్టారు, బీజింగ్లో మొదలుపెట్టారు చైనాలో. అలాగే మన ఇండియాలో ఉందంటే జైడస్ కంపెనీ వాళ్ళు, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇంకా మిగిలిన ఒక 20 కంపెనీస్ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ గురించి పరిశోధనలు చేయడం జరుగుతుంది. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో 2 దఫాలు ఇది మనుషులపైన ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళపైన వ్యాక్సిన్ని ప్రయోగం చేసి థర్డ్ ట్రయల్కి మళ్ళీ రెడీగా ఉన్నారు. ఈ ట్రయల్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్స్ ఏమీ లేదు, ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పిన తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కావడం జరుగుతుంది. తర్వాత ఈ వ్యాక్సిన్స్ మన యొక్క భారతదేశం నియర్లీ 130 క్రోర్స్ సుమారు ఉంది, కానీ ఫస్ట్ రౌండ్లో నియర్లీ ఒక 30 క్రోర్స్ సరిపడే వైద్యాన్ని మందులకు సరిపడే వ్యాక్సిన్ మాత్రమే మార్కెట్లో రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ దఫాలో ఏం జరుగుతుందంటే ఎక్కువ రిస్క్ ఉన్న వైద్య సిబ్బందికి, ఈ పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, ఈ కేటగిరీ పారిశుద్ధ్యం వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ థర్డ్ దఫాల్లో తమిళ సామాన్య మానవుల వరకు ఇది మళ్ళీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వైద్యం కూడా ఇది 2-3 దఫాల్లో జరిగే తప్పిస్తే ఒకేసారిగా మొత్తం అందరికీ వ్యాక్సిన్ వేయడం కూడా అవే పని కాదు. కాబట్టి ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ టైంకి మోస్ట్ ఆఫ్ అందరికీ అందుబాటులో రావచ్చు అనుకుంటున్నాం. చేద్దంటే కారణం ఏంటంటే అంత 120-130 కోట్లకు సరిపడే జనాభా సరిపడే వ్యాక్సిన్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ చేయడం అవే పని కాదు. ఇప్పుడు అన్ని కూడా అన్ని దేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వాటి యొక్క చివరి స్టేజ్కి రావడం జరిగింది. వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు పూర్తయిన తర్వాత, వాళ్ళ ట్రయల్స్ పూర్తయిన తర్వాత కానీ మార్కెట్లో రావడం జరగదు. ఏదన్నా ఇంకా 1 ఆర్ 2 మంత్స్ సుమారుగా దాని టైం పట్టుంది వ్యాక్సిన్ తయారు కావడం కోసం. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సిన్ తయారవుతుంది, అమెరికాలో వ్యాక్సిన్ తయారవుతుంది, రష్యాలో వ్యాక్సిన్ తయారవుతుంది. అన్నీ కూడా ఇంచుమించు ఇంకా మార్కెట్లోకి పరిపూర్ణంగా తయారవ రాలేదు. అంతిమ స్థితికి వచ్చి ట్రయల్ అండ్ ఎర్రర్ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ పూర్తి కాలేదు. థర్డ్ స్టేజ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నారు కాబట్టి అది కూడా పూర్తయిన తర్వాత మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే సెకండ్ వేవ్ అంటున్నారు. కారణం ఏంటంటే మన సమ్మర్లో మనం ఇంతవరకు ఫస్ట్ వేవ్ చూడటం జరిగింది. ఇప్పుడు కొంత వేడి ఉన్న వాతావరణంలో వైరస్ సర్వైవల్ తక్కువ, టెంపరేచర్ 27 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నట్లయితే వైరస్ కథ ఎక్కువగా టైం బతికే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాబోయే టైంలో ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇదే టైంలో చాలామందికి ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజులు కూడా, ఆస్తమా కానివ్వండి, ఈ బ్రాంకైటిస్ అన్నీ కూడా ఎక్కువ అవుతాయన్నమాట. అంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ కాబట్టి ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ వైరస్ సోకినట్లయితే ఒక ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన సమ్మర్లో వచ్చిన వేవ్ కంటే కూడా ఈ చలికాలంలో వచ్చే వేవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా వ్యాక్సిన్ అయితే మార్కెట్లో రాలేదు. కాబట్టి ఇంతవరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో దానికి రెట్టింపు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ కోల్డ్ వేవ్ని తట్టుకొని ఎక్కువ మందికి ప్రమాదాలు కాకుండా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా గతంలో ఉన్న ఈ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్లస్ ఈ ఫంక్షన్స్ ఇటువంటి వాటికి అటెండ్ కాకుండా ఉండటం, మనం శానిటైజర్లు జాగ్రత్తగా వాడుకుంటూ హ్యాండ్స్ తరచుగా క్లీన్ చేసుకోవటం, ఇవన్నీ జాగ్రత్తగా పాటించినట్టయితే మనం ఈ నవంబర్, డిసెంబర్, జనవరి టైం వరకు జాగ్రత్తగా ఉన్నట్టయితే చాలామందికి ఈ డిసీజ్ రాకుండా, ఒకరు వచ్చినా ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకుండా ఆఫ్ చేయడానికి కుదురుతుందండి. సినిమాలు ఇటువంటివన్నీ మాత్రం కొద్దిగా జనాలు ఉండే చోటకు మాత్రం వెళ్ళకుండా డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా మన అందరిపైన ఉంది. కాబట్టి మనం భౌతిక దూరం, మాస్క్ అన్నీ పాటిస్తూ మనకు ఏమీ కాదని ధైర్యంగా ఉండి మంచి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం ఈ డిసీజు అనుకున్నంత భయంకరమైనదే కాదు, అనుకున్నంత ప్రమాదకరమైనది కాదు. అందరూ కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.